డిపార్ట్మెంట్లో డెఫినెట్గా విల్ టాక్ అబౌట్ దెమ్. సో వన్స్ అగైన్ మీ అందరి సపోర్ట్కి, అలాగే మా సినిమాని, మా ట్రైలర్ని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సో ట్రైలర్ మీ అందరికి బాగానే నచ్చిందని మీ రియాక్షన్స్ చూస్తే అర్థమైంది. F2కి మెయిన్ కారణం అనిల్. రాజాది గ్రేట్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అన్నప్పుడు ఈ ఐడియా చెప్పాడు. సో ఆ ఐడియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ 15 మంత్స్, లాస్ట్ 17 అక్టోబర్లో రాజాది గ్రేట్ రిలీజ్ అయింది సంక్రాంతి కోసం. ఆల్మోస్ట్ ఈ 15 మంత్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇందాక తమన్న చెప్పినట్టు. సో ఎప్పుడు ఫన్నే, ఏదో రకంగా స్క్రిప్ట్ గురించి మాట్లాడినా, సీన్స్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఫైనల్గా 2 డేస్ బ్యాక్ ఇద్దరం మేము నా రూమ్లో కూర్చున్నప్పుడు ఒకసారి చాలా సరదాగా 3 సినిమాలు అయిపోయినాయి, ఎక్కడ మన ఇద్దరి మధ్యలో చిన్న క్లాష్ కూడా రాలేదు, ఏంటి అనిల్ ఇది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక 3 సినిమాలు బ్యానర్లో చేస్తూ ఎక్కడ 0.1 ఈగో కానీ క్లాష్ కానీ, ప్రతి ఒక్క సినిమాకి ఎన్నో ఉంటాయి, 3 సినిమాలు అద్భుతంగా దాటాం. సో దానికి ఈ సినిమాకి తను అనుకున్నట్టు వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, వరుణ్ కానీ, తమన్నా గారు కానీ, అండ్ మెహరిన్ ఇందాక చెప్పినట్టు తను ఈజ్ ఏ పోర్ ఫిల్లర్స్ అండ్ ఆల్ టెక్నీషియన్స్తో అద్భుతమైన వర్క్ తీసుకున్నాడు అనిల్. అండ్ ఝాన్సీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. ఈ నలుగురు కాకుండా వీళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క పాత్ర ద్వారా ఆ థియేటర్లో నవ్వులు వస్తూనే ఉంటాయి. సో అలా 2 అవర్స్ 26 మినిట్స్లో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ తప్పకుండా నవ్వుకుంటారు మీరు. సో ఈ సంక్రాంతికి ఈ మా F2 మీ అందరికీ ఫన్ ఇస్తూ అద్భుతమైన విజయం సాధించబోతుందని మా హోల్ టీం నమ్మకంతో ఉన్నాం. సో అనిల్ థ్యాంక్ యూ, ఇంత పెద్ద టీంతో ఒక మంచి సినిమా చేసావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.